ఇండియన్ రియల్ ఎస్టేట్ రంగం ఇస్ చాలా చేంజెస్ మీద వెళ్తుంది, చాలా మార్పుల్లో వెళ్తుంది. ఆ మార్పులకి వాటన్నిటికీ టైం వల్ల వీఆర్ గోయింగ్ త్రూ అ రియల్ ఎస్టేట్ స్లో డౌన్. అండ్ చాలామంది రిసెషన్ ఉంది అన్నారు. రిసెషన్ లేదండి మన దగ్గర, బికాస్ ద రిసెషన్ ఈజ్ నథింగ్ బట్ రిసెషన్లో మీకు గ్రోత్, నెగిటివ్ గ్రోత్ ఉంటుంది. కానీ ఆల్ దిస్ ఇయర్స్ వీఆర్ సీయింగ్ పాజిటివ్ గ్రోత్, సో అక్కడ ప్రాబ్లం ఏం లేదు. కానీ ఇండియాలో మాత్రము రియల్ ఎస్టేట్ ఈస్ చేంజింగ్ ఇన్ ఎ హ్యూజ్ వే, అండ్ ఇట్స్ బికమింగ్ మోర్ ఆర్గనైజ్డ్, ఆర్గనైజ్డ్గా ఎక్కువ వెళ్తుంది. అండ్ ఒక రియల్ ఎస్టేట్ ఈ కమింగ్ నెక్స్ట్ 5 ఇయర్స్లో నేను చూసేది ఏంటంటే, రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ కనపడరు మీకు, ఇండిపెండెంట్ బ్రోకర్స్ కనపడరు, రియల్ ఎస్టేట్ కంపెనీస్ కనిపిస్తాయి. అంటే దానికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది? ప్రధాన కారణం ఏముందంటే క్యాపిటల్ యాక్సెస్ అండి. ప్రస్తుతానికి మన దగ్గర ఒక జనరల్గా మనం రియల్ ఎస్టేట్ అంటే ఇన్నాళ్ళు క్యాష్ బిజినెస్ అది. కానీ ప్రస్తుత చేంజెస్ వల్ల, లేకపోతే ప్రస్తుత యాటిట్యూడ్ చేంజెస్ కానీ, లేకపోతే గవర్నమెంట్ చేంజెస్ కానీ, ఆర్గనైజ్డ్ బిజినెస్ వాళ్ళే చేయగలుగుతున్నారు. లైక్ ఇప్పుడు మీరు చూడండి, హైదరాబాద్లో ప్లాట్స్ బిజినెస్ ఎక్కడ బాగలేదు, కానీ వరల్డ్స్ మోస్ట్ డైనామిక్ సిటీ హైదరాబాద్ ఈరోజు. ఎందుకంటే ఇన్ ద ప్లేస్ ఆఫ్ అపార్ట్మెంట్స్, కన్స్ట్రక్షన్ వర్క్లో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఎందుకనంటే ఎవ్రీథింగ్ ఈజ్ బీయింగ్ డన్ ఇన్ అన్ ఆర్గనైజ్డ్ వే. అండ్ స్పెక్యులేటర్స్ చాలా ఎక్కువైపోయినారు అని అంటే మధ్యవర్తులు చాలా ఎక్కువైపోయినారు ప్రస్తుత రియల్ ఎస్టేట్ స్లో డౌన్కి, ప్లాట్ స్లో డౌన్కి. ఎందుకనంటే ఎవరైనా మీకు ఒక ప్లాట్ కావాలనుకోండి, అక్కడ 10,000 ఉంది, నేను మీకు ఒక 10,000 1,000 గజం 10,000 అంటే నేను మీ దగ్గర నుంచి, మీరు ఓనర్ అయ్యారనుకోండి, 10,000 మీ దగ్గర నుంచి నేను తీసుకొని నా కస్టమర్ని 15,000 అమ్ముతానికి ట్రై చేస్తున్నాను. కానీ రియల్గా నేను మీ దగ్గర 2% కమిషన్ తీసుకోవాలి. ఆ స్పెక్యులేషన్ వల్ల ప్రజలు కూడా కొనరు, కొన బుద్ధి కాదు. అందుకని అక్కడ వరకు స్లోక్ ఉంది. నాకు తెలిసి 2020 మధ్యలోకి మళ్ళీ పాత భూమి వస్తుంది. ఎందుకంటే స్పెక్యులేటర్స్ దగ్గర క్యాష్, అన్లిమిటెడ్ క్యాష్ లేదు కదా. అందుకని దే విల్ కమ్ డౌన్ అగైన్.